ఏషు వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. డిజిటల్ బిగ్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. వీడియోలో 5/14/23 ఈ తేదీలలో జన్మించినటువంటి వారికి మరి ఏ విధంగా ఉంటుంది? వాస్తవానికి 5/14/23 తేదీలలో జన్మించినటువంటి వారు చాలా గొప్పవారు అవుతారండి. ఈ నంబర్లో పుట్టారంటే ఏదో ఒక అదృష్టవంతులు, అంటే ఇటు వ్యాపారంతో కలిసి రావడం కానీ, ఇటు మీరు చదువుకున్న చదువుతో మీకు కలిసి రావడం కానీ, వివాహం తర్వాత కలిసి రావడం కానీ, వ్యాపారాలు చేసి కలిసి రావడం కానీ, ఏదో ఒకటి అయితే ఈ 5/14/23 తేదీలలో పుట్టిన వారికి తప్పకుండా కలుగుతుంది. ఇందులో మనం డెస్టిన్ నంబర్ను ప్రాధాన్యంగా తీసుకోవాలి, ప్రాధాన్యత ఎక్కువగా తీసుకోవాలి. మరి డెస్టిన్ నెంబర్ అంటే ఏంటండి? డేటు, మంతు, ఇయర్, ఈ మొత్తం కూడితే వచ్చేది డెస్టిన్ నెంబర్ అంటారు. ఈ డెస్టిన్ నెంబరు మన డేట్ ఆఫ్ బర్త్కి మిత్ర సంఖ్యగా ఉన్నట్టయితే ఖచ్చితమైన ఫలితాలు కలుగుతాయి. మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఉద్యోగాల కోసం ట్రై చేసి విసిగి వేసారి పోతున్నప్పుడు పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోవడం ద్వారా ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా తప్పకుండా కలుగుతుంది. మొన్న రీసెంట్గా నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళ మదరు అతన్ని కంపల్సరీ తీసుకురావాలి, ఒప్పించి మెప్పించి మరి నా దగ్గరకు తీసుకొచ్చి నేను కరెక్షన్ ఇచ్చాను. ఆ కరెక్షన్ ఇచ్చిన తర్వాత అబ్బాయి వాస్తవానికి ఏంటంటే నా మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఏం రాయలేదండి, వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉన్న విశ్వాసంతో, వాళ్ళ నమ్మకంతో ఆ పిల్లోడు రాస్తూ ఉన్నాడు. 3 నెలలు గడిచింది, రాస్తున్నాడు, అసలు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, లాస్ట్ స్టేజ్లో మిస్ అయిపోతుంది. అంటే ఐటీ సెక్టర్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్తున్నాడు, లాస్ట్ రౌండ్లో ఫెయిల్ అయిపోతున్నాడు, మళ్ళీ వచ్చేస్తున్నాడు. పెద్ద పెద్ద మంచి ఉద్యోగాలు కూడా అతనికి చేరిదాకా వచ్చి మిస్ అయిపోతుంది. ఇలా అని చెప్పేసి వాళ్ళ తల్లి నా దగ్గరికి తీసుకొస్తే నేను మంచి కరెక్షన్ ఇచ్చాను. 3 నెలలు అయింది, ఒకసారి ఇన్ఫోసిస్లో ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది. ఇంటర్వ్యూకి కాల్ వచ్చిన తర్వాత అతను ఆ పిల్లవాడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సేమ్ ఇదే సిచ్యువేషన్ అండి, 3వ రౌండ్ వరకు వచ్చాడు. లాస్ట్ కాల్ చూసి నేను మీకు చెప్తాను, మీరు వెళ్ళండి అని చెప్పగానే అతనికి అర్థమైపోయింది. ఏమర్థమైందంటే ఇదివరకులాగానే కావచ్చని ఉద్యోగం రాదు అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన నోట్బుక్లో రాస్తున్నటువంటి న్యూమరాలజీ అంశాన్ని మొత్తం చించి పడేశాడు. నేను 3 నెలలు రాశాను కూడా నాకు రాలేదు, చూసావా ఇది న్యూమరాలజీ అని వాళ్ళ తల్లికి చెప్పారు. అయినా కూడా వాళ్ళ తల్లి చాలా బాధపడింది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఉదాహరణకి ఒక సైకిల్ను మనం తొక్కి వదిలేసి ఎంత ఎన్ని కిలోమీటర్లు పోతుందండి, జస్ట్ కొంచెం దూరం అయినా పోతుంది. రోజు రాస్తున్న వారికి ఒక వారం రోజుల గ్యాప్ ఉన్నా కూడా ఆ యొక్క ప్రభావం చూపెడుతూనే ఉంటుంది. అతను అబ్బాయి మొత్తం చిప్పి పక్కన పడేశాడు పుస్తకాలను. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇన్ఫోసిస్ వాళ్ళు ఏం చేశారంటే ఇతని మెయిల్కి నువ్వు సెలెక్టెడ్, నువ్వు అపాయింట్మెంటు, నువ్వు ఫలానా తేదీ నుండి నువ్వు వచ్చి జాయిన్ అవ్వమని చెప్పేసి అతనికి ఆర్డర్ అనేది కూడా మెయిల్లో పెట్టేశారు. అప్పుడు ఆ పిల్లవాడు రియలైజ్ అయ్యాడండి, అప్పుడు శాస్త్రాన్ని నమ్మగలిగాడు. ఎన్ని సంవత్సరాలు నాకు నాలెడ్జ్ లెక్క కాదు, మంచి చక్కగా చదువుకొని మంచి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూస్ను కండక్ట్ చేసినా కూడా నాకు రాని ఉద్యోగము ఈ చిన్న అక్షరం మార్పు ద్వారా వచ్చిందని చెప్పి అతను నిజంగా ఒక షాక్కు గురయ్యాడు. అంటే ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు మనం వ్యాపారాలు నడుస్తలేంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఉద్యోగాలు రావడం లేదంటే దానికే కారణం ఉంటుంది. వివాహాలు జరగడం లేదంటే దానికే కారణం ఉంటుందండి. ప్రతిదానికి కారణం, కారణం లేకుండా ఏ పని చేస్తాం? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, దాంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు కూడా మీకు రాకుండా ఉండాలనుకుంటే మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే 100% మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ 5/14/23 తేదీలలో పుట్టినటువంటి వారు నిజంగా కారణ జన్ముల జాబితాకి చెందినటువంటి వారు. ఇది బుధునికి సంబంధించిన సంఖ్య. ఉద్యోగం సకాలంలో రావడానికి మన పేరే మనల్ని మన ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోవాలి. అదేవిధంగా ఈ 5/14/23 తేదీలలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా మీరు బుధునికి సంబంధించిన నవగ్రహ స్తోత్రాన్ని చదవండి, గురు దక్షిణాముక్తి ఆలయాలు సందర్శించండి. ప్రతి గురువారం కూడా మీరు సాయిబాబాకి మీరు ఫాస్టింగ్ ఉండే ఒకపొద్దు, అంటే ఫాస్టింగ్ ఇది ఉండే అవకాశాలు ఉంటే మాత్రం చాలా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మీ హస్తరేఖల్లో ఉన్నటువంటి ఈ యొక్క స్థితిగతులను ఒకసారి చూస్తే ప్రతీది నాకు అర్థమైపోతుంది.
మన దగ్గర ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి శాస్త్రం హస్త సాముద్రికం. దానిలో పూర్తి స్థాయి విశ్లేషణ కూడా ఒక్కొక్కరికి భవిష్యత్తు గురించి ఒక్కొక్క రేఖ గురించి నాకు తెలిసిపోతుంది. కాబట్టి మీ జాతకాన్ని కూడా ఒకసారి ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం చూయించుకోగలిగితే మాత్రం మంచి ఫలితాలు కూడా మీకు తప్పకుండా కలుగుతాయని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినోభవంతు.